కీచకుడిని చంపడానికి భీముడు ఓ ప్లాన్ ద్రౌపదికి చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆ నెక్స్ట్ రోజు రాత్రి ద్రౌపది కీచకుడుకు నచ్చినట్లు ప్రవర్తించి ఒక గృహలోకి తీసుకువచ్చింది. ఆ గృహ మొత్తం చీకటిగా ఉంది. అందులో ద్రౌపది ఎక్కడ ఉంది అని కీచకుడు వెతుక్కుంటున్నాడు. అక్కడ ద్రౌపది లేదు. ఎదురుగా ఒక భారీ శరీరంతో కీచకుడు వైపు చింత నిప్పుల్లాంటి కళ్ళతో కోపంగా చూస్తున్న భీముడు కనిపించాడు. కీచకుడు ఒక్కసారి ఉలిక్కిపడి రెండు అడుగులు వెనుకకు వేస్తూ ఎవరది ఎవరది అని ఆ చీకటిలో గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉన్న ద్రౌపది నీ చావురా అని అరిచింది. వెంటనే భీముడు కీచకుడుకు ఎదురుగా వచ్చి దవడ మీద ఒక్కటే అంతే ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు కీచకుడు మండపం పైకప్పు పగలగొట్టుకొని పైకి ఎగిరి మండపం బయట పడ్డాడు. భీముడు మరుక్షణం వాడి నడుంపై కూర్చొని వాడి శరీరం అంతా గుద్ది 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 కీచకుడి శరీరంలో ప్రతి ఎముకను గొండగొండగా చేసి వాడి శరీరంని ఒక బంతిలా గుండ్రంగా మాంసం ముద్దలా చేసి పక్కనే పడివేశాడు. శత్రువును చంపి చాలా రోజులయ్యిందేమో, మరి ఒకలా కొట్టలేదు, కసి మొత్తం తీర్చుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, మీట్ యూ సూన్, సైనింగ్ ఆఫ్, బాయ్.